చేయాలని నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని అంటూ ఉంటుంది కావ్య అదే నాకు పో ఏమి కూడా తోచడం లేదు కావ్య అని అపర్ణ అంటూ ఉంటుంది అమ్మమ్మగారు మీరైనా తాతయ్య గారికి చెప్పి చూడండి అని అంటూ ఉంటే మీ తాతయ్య గారి గురించి నీకు పూర్తిగా తెలియదు కావ్య ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు కూడా నిద్రపోరు ఈరోజు ధాన్యలక్ష్మి అన్న మాటలకి ఆయన చాలా బాధపడుతున్నారని ఆయన మాటల్లోనే అర్థమయ్యింది రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరి జీవితాలు ఎలా మారుతాయో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఇందిరాదేవి కూడా బాధపడుతూ ఉంటుంది కావ్య ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య అయితే జరిగిందంతా కనకంతో చెప్తుంది అప్పుడే కనకం అయితే అసలు అప్పు నీ నువ్వెంతా నీ బ్రతికెంతా దానికి దానికేంతవే అని కనకం అంటూ ఉంటుంది అప్పుడైకా ఇప్పుడు సమస్య అది కాదమ్మా తాతయ్య గారిని ఆస్తి పంచమని చిన్నత్తయ్య అడిగారు ఇప్పుడు తాతయ్య గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కుటుంబం ఏమవుతుందని చాలా టెన్షన్ పడుతున్నాను తాతయ్య ఆశయాలను నిలబెట్టాలని ఆయన కూడా కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చారు కుటుంబం కోసం ఎన్నో చేశారు ఇప్పుడు తాతయ్య గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆ కుటుంబం ఉమ్మడిగా ఉండాలా ముక్కలైపోవాలా అని నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు పాలిపోవడం లేదు అని కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది అలా రాత్రంతా అందరూ కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటారు ఇక ఇందిరాదేవి అయితే బావా చూడు ఎవరు గదుల్లో లైట్లు కూడా ఆఫ్ చేయలేదు అందరూ కూడా రేపు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావని అందరూ నిద్రపోకుండా అలా తిరుగుతూనే ఉన్నారు అని అంటూ ఉంటే చిట్టి నేనే నిర్ణయం తీసుకున్నాను నీకు కూడా నేను చెప్పను నేను ఇప్పుడే రాజుతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ సీతారామయ్య అయితే రాజు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఇక రుద్రాణి అయి రాహుల్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఆనందంగా డ్యాన్స్ చేస్తుంటారు రే రాహుల్ రేపు మన వాటా మనకు వచ్చేస్తుందిరా ఆస్తి మనదే ఇక ఆ కళ్యాణ్గాడు ఆస్తి వద్దని వెళ్ళిపోయాడు కదా ఇక రాజు కూడా వద్దంటాడు ఆస్తి మొత్తం మనదేరా మనదే ఆ అనామిక ప్లాన్ సూపర్ అనామికతో చెయ్యి కలిపి తప్పు చేశానేమో అనుకున్నాను కానీ ఈ ఆస్తి మనకి దక్కేలా అనామిక మంచి ప్లానే చేసింది మనం అనుకున్నట్టే ఆ కావ్యని ఇంట్లో నుంచి పంపించేశాం అలాగే ఆ కళ్యాణ్గాడు ఇంటికి రాకుండా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాను ఇప్పుడు కూడా ఆస్తి పంపకాలని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టేలా మాట్లాడిపించాను ఇక మనకి అడ్డు లేదు రేపు మనకి కోట్ల ఆస్తి రాబోతుందిరా రాబోతుంది ఆ సీతారామయ్య ఉమ్మడి కుటుంబం అలాగే అన్నాడు కదా ఉమ్మడి కుటుంబం లేదు ఏమీ లేదు ఇక అందరూ కూడా చెట్టుకో పక్క దిక్కుకో పక్కకి వెళ్ళిపోతారో అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక ఆ మాటలు విని సీతారామయ్య నేను ఒక ఆడపిల్లని ఒక అనాథని పెంచి పోషిస్తున్నానని తనకు ఒక భవిష్యత్తు ఇచ్చానని అనుకున్నాను కానీ ఒక తాచుపామికి పాలు పోసి నా ఇంటినే కాటేయమని పెంచానని నేను అస్సలు అనుకోలేదు అని సీతారామయ్య రుద్రాని చేసిన కుట్రని తెలుసుకొని ఇక రాజుతో మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు ఉదయం అవుతుంది ఇక ఉదయం అయితే లాయర్ వస్తాడు ఇక ఉదయం లాయర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా సీతారామయ్య అయితే నేను ఫోన్లో చెప్పినట్టు వీలునామాని రాయించుకొచ్చారా అని అడుగుతూ ఉంటే రాశాను సీతారామయ్య గారు చదవమంటారా అని అంటూ ఉంటే చిట్టి అందరినీ పిలు కావికి ఫోన్ చేశావా కళ్యాణ్ని రమ్మని చెప్పావా అని అంటూ ఉంటే చేశాను బావా వాళ్ళందరూ వస్తానన్నారు అని అనేసరికి ఇక కళ్యాణ్ అయితే అప్పుని తీసుకురాకుండా తను ఒక్కడు మాత్రమే వస్తాడు అప్పుని తీసుకురాలేదేంట్రా అని సీతారామయ్య అడుగుతూ ఉంటే వద్దులేండి తాతయ్య అప్పు ఇక్కడికి వస్తే అవసరం లేని అనవసరపు మాటలు అన్నీ కూడా మాట్లాడి తన మనసుని నొప్పిస్తారు కొడుకు కన్నా ఇప్పుడు డబ్బే ముఖం ఇక్కడ వాళ్ళకి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే నీ గురించే కదరా నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే వద్దమ్మా నా గురించి నా మంచి కోరేదానివైతే నువ్వు ఇలా తెగేదాకా లాగవు అని అంటూ ఉంటే అసలు ముందులో నువ్వు ఎలా ఉండేదానివి ముందులో ఎంతో పద్ధతిగా అందరితోనూ ప్రేమగా ఉండేదానివి కానీ ఈరోజు అందరి దృష్టిలో ఒక చెడ్డదానిలాగా కనిపిస్తున్నావు చివరికి కన్న కొడుకుకు కూడా నువ్వు అని అంటూ చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అప్పుడే సీతారామయ్య ఆగు కళ్యాణ్ తల్లిని అలా అనకూడదు నేను చెప్పేది విను ఇప్పుడు ఆస్తి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను చూడండి లాయర్ గారు వీలునామా చదువుతారు వినండి అని అంటూ ఉంటే తాతయ్య అని అంటూ ఉంటాడు రాజ్ నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని రాజుని ఆపుతాడు అప్పుడే ఇక వీలునామా అని చదువుతూ ఉంటాడు లాయర్ అయితే సీతారామయ్య గారు తన ఆస్తి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని వీలునామా రాయిస్తున్నారు ఆ వీలునామాలో ఏమి రాశారంటే ఇది తరతరాలుగా వస్తున్న ఆస్తి కాదు సీతారామయ్య గారు కష్టార్జితం కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు తన ఆస్తి పంపకాలు చేయవచ్చు రూల్ ప్రకారం ఆయనకి ఆ హక్కు ఉంది ఆయన ఈరోజు తన కొడుకులకి కానీ తన మనవళ్ళకి కానీ ఈ ఆస్తి చెందాలని వీలునామాలో రాయలేదు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటారు అంటే మరి ఎవరి పేరు మీద రాశారు అని రుద్రాణి అంటూ ఉంటుంది తినబోతూ రుచెందుకమ్మా చదువుతున్నాను కదా అని లాయర్ అయితే చెప్తూ ఉంటాడు ఇక లాయర్ అన్న మాటకి అప్పుడైక రుద్రాణి అయితే చెప్పండి చెప్పండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా రుద్రాని అలా ఆపేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మనవలకి పుట్టబోయే పిల్లలకి మాత్రమే ఆస్తి దక్కుతుంది అది కూడా వాళ్ళకి వయసు వచ్చాక వాళ్ళకి ఆస్తి మీద అన్ని హక్కులు ఉంటాయి అప్పటి వరకు ఆస్తిని అమ్మడం మరొకరి పేరు మీద రాయడం అలాంటివి ఏవి కూడా జరగవు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు రాజుగారికి పుట్టిన పిల్లలకి కళ్యాణి గారికి పుట్టబోయిన పుట్టబోయే పిల్లలకి రాహుల్కి పుట్టబోయే పిల్లలకి మాత్రమే ఆస్తి దక్కుతుంది ఇక వాళ్ళ కొడుకులకి కోడలకి కనీసం వాళ్ళ మనవాళ్ళకి మనవాళ్ళ భార్యలకి కూడా ఆస్తిలో హక్కు లేదు అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు వీలునామా చదివి లాయర్ అయితే ఇక వీలునామాలో రాసింది విని రుద్రాని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు అది కూడా ఉమ్మడి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆస్తి దక్కుతుంది ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకునే ఎటువంటి ఆస్తి దక్కదు అని లాయర్ చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక రుద్రాలు షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు